హలో, నేను మిస్ఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుమారుగా 500,000 మంది పోస్టల్ ఓట్లు వేశారు. అలాగే విజయమ్మ షర్మిలని గెలిపించడానికి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ తరుణంలో సర్వే చేయడం జరిగింది. ఫైనల్ సర్వే ఇది. మరో కొన్ని గంటల్లోనే పోలింగ్ జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో, May 13th. అందుకే ఈ ఫైనల్ సర్వేని మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. పయనీర్ అలాగే వైల్డ్ వోల్ఫ్ రెండు సంయుక్తంగా విడుదల చేసినటువంటి ఈ సర్వేలో కాన్స్టిట్యూన్సీల వారీగా, అసెంబ్లీ అలాగే పార్లమెంట్ల వారీగా ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఫైనల్ సర్వే మేము ముందుంచుతున్నాను. సో మొత్తం మనకి చూస్తే కనుక 175 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ, 25 లోక్సభకు సంబంధించి. ఫస్ట్ మే నుంచి 10th May వరకు జరిగినటువంటి సర్వే. ఈ సర్వే ఫలితాలను చూస్తే కనుక శ్రీకాకుళం లోక్సభ పరిధిలో, శ్రీకాకుళం లోక్సభ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ, టెక్కలి తెలుగుదేశం పార్టీ, పలాస నువ్వానని అన్నట్టుంది, పాతపట్నం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఆముదాల వలస తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నర్సన్నపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఈ లోక్సభ పరిధిలో ఓట్ల షేర్ వచ్చేసి ఎన్డీఏకి 51, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 43, ఇండియా కూటమికి 4%, అదర్స్ 2%. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ వల్ల అదర్స్ ఓట్ బ్యాంక్ పెరుగుతోంది. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి డెవలప్మెంట్ అది. ఇక విజయనగరం లోక్సభ పరిధి తీసుకుంటే విజయనగరం లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెనకబడింది, తెలుగుదేశం పార్టీ అక్కడ గెలవబోతుంది విజయనగరంలో. సో దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకుంటే హెచ్ఆర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, రాజం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, బొబ్బులు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, చీపురుపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, గజపతి నగరం నువ్వానని అన్నట్టుంది, నెల్లిమర్ల నువ్వానని అన్నట్టుంది, విజయనగరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఓట్ల షేర్ వచ్చేటప్పటికి ఎన్డీఏకి 49, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 46, ఇండియా కూటమికి 3, అదర్స్కి 3 కనిపిస్తున్నాయి. ఇంకా అరకు లోక్సభ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో పాలకొండ నువ్వానని అన్నట్టుంది, కురుపాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పార్వతీపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, సాలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, అరకులయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పాడేరు నువ్వానని అన్నట్టుంది, రంపచోడవరం నువ్వానని అన్నట్టుంది. ఓట్ల షేర్ వచ్చేటప్పటికి ఎన్డీఏకి 44, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 51, ఇండియా కూటమికి 3, అదర్స్కి 2 ఉన్నాయి. ఇక విశాఖపట్నం లోక్సభ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో శృంగవరం కోట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, భీమిలి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, విశాఖపట్నం తూర్పు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, విశాఖపట్నం దక్షిణం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, విశాఖపట్నం ఉత్తరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, విశాఖపట్నం పశ్చిమం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గాజువాక తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఓటు షేరు ఎన్డీఏకి 53, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 41, ఇండియా కూటమికి 4, అదర్స్కి 2 ఉంది. ఇక అనకాపల్లి లోక్సభలో తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో చోడవరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మాడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పెందుర్తి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఎలమంచిలి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పాయకారావుపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఓట్ షేర్ ఎన్డీఏకి 51, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 44, ఇండియా కూటమికి 3, అదర్స్కి 3 ఉన్నాయి. ఇక కాకినాడ లోక్సభను తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకోబోతుంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పత్తిపాడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పిఠాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పెద్దాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఓట్ షేరు ఎన్డీఏ 54%, 54% ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41, ఇండియా కూటమికి 3, అదర్స్కి 2 ఉన్నాయి. ఇక రాజమండ్రి లోక్సభ స్థానంలో తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో అన్నపర్తి నువ్వానని అన్నట్టుంది, రాజానగరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, రాజమహేంద్రవరం సిటీ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, రాజమహేంద్రవరం రూరల్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నిర్దవోలు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గోపాలపురం నువ్వానని అన్నట్టు ఉంది. దాని ఓట్ షేర్ వచ్చేసరికి ఎన్డీఏకి 50% ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 44, ఇండియా కూటమికి 4, అదర్స్ 2 ఉన్నాయి. ఇక అమలాపురం లోక్సభలలో తెలుగుదేశం పార్టీ కూటమికి గెలవబోతుంది లోక్సభ స్థానంలో. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో రామచంద్రాపురం నువ్వానని అన్నట్టుంది, ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ కూటమికి గెలవబోతుంది, అమలాపురం తెలుగుదేశం పార్టీ కూటమికి గెలవబోతుంది, రాజోలు తెలుగుదేశం పార్టీ కూటమికి గెలవబోతుంది, పీగన్నవరం తెలుగుదేశం పార్టీ కూటమికి గెలవబోతుంది, కొత్తపేట తెలుగుదేశం పార్టీ కూటమికి గెలవబోతుంది, మండపేట తెలుగుదేశం పార్టీ కూటమికి గెలవబోతుంది. ఓట్ షేరు ఎన్డీఏకి 53, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40, ఇండియా కూటమికి 5, అదర్స్కి 2% ఉంది. ఇక నర్సాపూర్ లోక్సభ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఆచంట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పాలకొల్లు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నర్సాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, భీమవరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఉండి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, తణుకు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది.
ఓట్ షేర్ ఎన్డీఏకి 54%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41, ఇండియా కూటమికి 3, అదర్స్ 2 కనిపిస్తూ ఉంది. ఇక ఏలూరు లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకోబోతుంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఉంగుటూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, దెందులూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఏలూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పోలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, చింతలపూడి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, న్యూజివీడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కైకలూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఓట్ షేర్ ఎన్డీఏకి 51, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 44, ఇండియా కూటమికి 3, అదర్స్కి 2 వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక మచిలీపట్నం లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకోబోతుంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో గన్నవరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గుడివాడ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పెడన తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పెనమలూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పామర్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఓట్ షేర్ ఎన్డీఏకి 52%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 43, ఇండియా కూటమికి 3, అదర్స్కి 2% ఉంది. విజయవాడ లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో తిరువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, విజయవాడ పశ్చిమ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, విజయవాడ తూర్పు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నందిగామ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఓట్ షేర్ ఎన్డీఏకి 52%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 43, ఇండియా కూటమికి 3, అదర్స్కి 2 చూపిస్తూ ఉన్నారు. ఇక గుంటూరు లోక్సభ స్థానంలో తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉన్నట్టు అసెంబ్లీ సెగ్మెంట్స్లో తాడికొండ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మంగళగిరి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పొన్నూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, తెనాలి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గుంటూరు పశ్చిమ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గుంటూరు తూర్పు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఓట్ షేర్ ఎన్డీఏకి 54%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41, ఇండియా కూటమికి 3, అదర్స్ 2 ఉంది. ఇక నరసరావుపేట లోక్సభ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో పెదకూరపడ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, చిలుకలూరుపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నరసరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఇనుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, గురజాల తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మాచర్ల తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని ఓట్ షేర్ వచ్చేసి ఎన్డీఏకి 51, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 44%, ఇండియా కూటమికి 3, అదర్స్ 2% ఉంది. ఇక బాపట్ల లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకోబోతుంది. దాని పరిధిలో ఉన్నట్టు అసెంబ్లీ సెగ్మెంట్స్లో వేమూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకోబోతుంది, రేపల్లె తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకోబోతుంది, బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది, పర్చూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, అద్దంకి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, చీరాల తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, సంతనోతలపాడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఆ లోక్సభ పరిధిలో ఓట్ షేర్ ఎన్డీఏకి 52%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 43, ఇండియా కూటమికి 3, అదర్స్ 2 ఉన్నాయి. ఇక ఒంగోలు లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎర్రగొండపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఒంగోలు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కొండపి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మార్కాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గిద్దలూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కనిగిరి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఓట్ షేర్ ఎన్డీఏకి 51, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 44, ఇండియా కూటమికి 3, అదర్స్ 2% ఉంది. ఇక నెల్లూరు లోక్సభ స్థానంలో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో కందుకూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కావలి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఆత్మకూరు నువ్వాలని అన్నట్టుంది, కోవూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఉదయగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అక్కడ ఎన్డీఏకి ఓట్ల షేరు 53%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 42, ఇండియా కూటమికి 3, అదర్స్కి 2% కనిపిస్తుంది. ఇక తిరుపతి లోక్సభ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో సర్వేపల్లి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గూడూరు నువ్వానని అన్నట్టుంది, సూళ్ళూరుపేట నువ్వు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, వెంగడగిరి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, తిరుపతి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, సత్యవేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. తిరుపతి లోక్సభ స్థానంలో ఎన్డీఏ కూటమికి 49% ఓట్ షేర్ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 43, ఇండియా కూటమికి 5, అదర్స్ 2 ఉన్నాయి. ఇంకా చిత్తూరు లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకోబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో చంద్రగిరి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నగరి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గంగాధర నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, చిత్తూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పూతలపట్టు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పలమనేరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కుప్పం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. చిత్తూరు లోక్సభ పరిధిలో ఓట్ షేర్ ఎన్డీఏకి 51%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 43, ఇండియా కూటమికి 4, అదర్స్కి 2 అంచనా వేస్తున్నారు. ఇంకా రాజంపేట లోక్సభ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కోడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, తమ్మలపల్లె తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పీలేరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మదనపల్లె తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పుంగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. రాజంపేట లోక్సభ పరిధిలో ఎన్డీఏ కూటమికి 45%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49% ఓట్ షేర్ ఉంది. ఎన్డీఏ కూటమికి 4, అదర్స్ 2 షేర్ చేసుకునే అవకాశం ఉంది ఓట్ షేర్. ఇక కడప లోక్సభ స్థానంలో కడప లోక్సభ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో బద్వేలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. కడప నువ్వాన ఉంటుంది, పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది, కమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది, జమ్మలవాడి తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది, ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, మైదుకూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. కడప లోక్సభ పరిధిలో ఇండియా కూటమికి ఓటు షేరు 36, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 51, ఇండియా కూటమికి 11, అదర్స్ 2 ఉన్నాయి. ఇక నంద్యాల లోక్సభ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఆళ్లగడ్డ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, శ్రీశైలం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నందికొట్కూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పాండ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, బనగానపల్లె తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, దోన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నంద్యాల లోక్సభ పరిధిలో ఉన్న ఎన్డీఏ ఓటు షేర్ 45%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49%, ఇండియా కూటమికి 4, అదర్స్ 2 ఉంది. ఇంకా కర్నూలు లోక్సభ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో కర్నూలు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కొడమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మంత్రాలయం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఆదోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కర్నూలు లోక్సభ పరిధిలో ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి 46% ఓటు బ్యాంక్ ఉంది, ఓటు షేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 49, ఇండియా కూటమికి 3, అదర్స్ 3 ఉంది. అనంతపురం లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకోబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో రాయదుర్గం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఉరవకొండ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గుంతకల్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, తాడిపత్రి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, సింగనమల నువ్వానన్నట్టుంది, అనంతపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది, కళ్యాణదుర్గం నువ్వానన్నట్టుంది. అనంతపురం లోక్సభ పరిధిలో ఎన్డీఏ కూటమికి 52%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40%, ఇండియా కూటమికి 6, అదర్స్ 2% ఉంది. ఇక హిందూపూర్ లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్లో రాత్తోడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకోబోతుంది, మడకశిర నువ్వానన్నట్టుంది, హిందూపూర్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకోబోతుంది, పెనుగొండ తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకోబోతుంది, పుట్టపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ధర్మవరం నువ్వానన్నట్టుంది, కదిరి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. హిందూపూర్ లోక్సభ స్థానంలో ఎన్డీఏ 50% ఓటు షేర్ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42, ఇండియా కూటమికి 6, అదర్స్ 2 ఉంది. సో టోటల్గా ఎక్స్పెక్టెడ్ సీట్స్ తీసుకుంటే కనుక ఎంపీలు 20 ఉన్నాయి కూటమికి, అంటే కూటమి అంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఎంపీలు 20 రాబోతున్నాయి, ఎమ్మెల్యేలు 126 రాబోతున్నాయి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీలు 5, ఎమ్మెల్యేలు 33 రాబోతున్నాయి. టైట్ ఫైట్ మాత్రం 16 ఉన్నాయి కీన్ కంటెస్ట్. సో ఆ కీన్ కంటెస్ట్ ఓటు షేర్ను బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు, లోక్సభ వారీగా ఓటు షేర్ ఇచ్చాం దాన్ని బట్టి ఎవరికి ఎన్ని వస్తాయి ఈ 16 అని చెప్పి అంచనా వేసుకోవచ్చు. సో ఎక్స్పెక్టెడ్ ఓటు షేర్ ఎన్డీఏకి 51%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 43, ఇండియా కూటమికి 4, అదర్స్కి 2 ఓటు షేర్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. టోటల్గా 126 అసెంబ్లీ స్థానాల్లో కూటమి గెలవబోతుంది, సైకిల్ అలాగే కమలం గ్లాస్. సో తెలుగుదేశం పార్టీ జనసేన అలాగే బీజేపీ కూటమి 126 స్థానాలు అసెంబ్లీ స్థానాల్లో, అలాగే ఎంపీ స్థానాల్లో 20 స్థానాల్లో గెలవబోతుంది. కేవలం ఇక్కడ మొత్తం డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు, ఆ డిస్క్రిప్షన్లో ఏ అంశాలు పనిచేసే అవకాశం ఉందని కూడా ఇచ్చారు. సో కూటమి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి 126 అసెంబ్లీ స్థానాలు 20 ఎంపీ స్థానాల్లో గెలవబోతుంది అనేది లేటెస్ట్ ఫైనల్ సర్వే ఇదే. సో ఈ ఫైనల్ సర్వేని మీ ముందుంచుతాను, కేవలం 33 అసెంబ్లీ సెగ్మెంట్స్కి మాత్రమే గెలుచుకునేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో అంతకన్నా కూడా తగ్గేటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పుడు విజయమ్మ విడుదల చేసినటువంటి వీడియో తర్వాత మారుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో రాబోయేటువంటి 24 గంటల్లో ఏం జరుగుతుంది అనేది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ సర్వే మీద మీ కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.